हाई हलो नमस्ते वेलकम टू अवर चैनल। तेलंगाणा రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి। ఇంటర్ తర్వాత ఏం చదవాలి అని చెప్పన్న సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటాయి। ఇంటర్ తర్వాత చాలా కెరీర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పని తెలుస్తుంది। విద్యార్థులు తమ అభిరుచిని బట్టి ఆయా కోర్సులను ఎంచుకోవచ్చు, కెరీర్ ను చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు। ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో కెరీర్ ఎంచుకోవచ్చు అని చెప్పని నిపుణులు చెప్తున్నారు। మరి ఇంటర్ తర్వాత చేయవలసిన కోర్సులు ఏమిటి, కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పని వాటి గురించి ఇప్పుడు నేను మీ కోసం చెప్పదలుచుకున్నాను। నెంబర్ 1, ఇంటర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ విద్యార్థులు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు। బిఎస్సి డిగ్రీతో పాటు టీచింగ్, మేనేజ్మెంట్, లా, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చు। నెంబర్ 2, బీటెక్, బిఈ లాంటివి టెక్నికల్ కోర్సు కిందకు వస్తాయి కాబట్టి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి। మ్యాథ్స్ గ్రూపు విద్యార్థులకు టెక్నికల్ కోర్సులు ఉపయోగపడతాయి। బీఈ, బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఎంటెక్ కూడా చదవచ్చు, ఎంబీఏ లాంటి కోర్సులు కూడా చేయవచ్చు। ఇకపోతే 4వది, టెక్నికల్లో డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి। డిప్లొమా కోర్సులు 3 ఏళ్ళు చేయవలసి ఉంటుంది। ఇందులో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి। ఇకపోతే 5వది, ఇంటర్ బయాలజీ విద్యార్థులు మెడిసిన్ కోర్సుల్ని ప్రధానంగా ఎంచుకుంటారు। దాంతోపాటు బీడిఎస్, ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, బీ ఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫిజియోథెరపీ, లా అండ్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చు। బ్యాచిలర్ డిగ్రీలో అగ్రికల్చర్, బయోకెమిస్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హోటల్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్ లాంటి కోర్సులు కూడా ఉంటాయి। ఇకపోతే 7వది, 5 ఏళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు కూడా చేయవచ్చు। ఎల్ఎల్బితో కలిపి బిఎస్సి, బీకామ్, బీటెక్, బీబీఏ లాంటి కోర్సులను పూర్తి చేయవచ్చు। 8వది, మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, 5 ఏళ్ల బీబీఏ ప్లస్ ఎంబీఏ, రిటైల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులు ఉంటాయి। 9, ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో బ్యాచిలర్ కోర్సులు కూడా ఉన్నాయి। ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనర్, టెక్నికల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సులు కూడా చేయొచ్చు। నెంబర్ 10, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇష్టమైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ యోగా, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ చదువుకోవచ్చు। 11, ఇంటర్ సిఈసి విద్యార్థులు బీకామర్స్, చార్టెడ్ అకౌంటెన్సీ, బ్యాచిలర్స్లో ఎకనామిక్స్, కంపెనీ సెక్రటరీ కోర్సు, లా, మేనేజ్మెంట్, టీచింగ్ కోర్సులు చేయవచ్చు। 12, వొకేషనల్ వైపు వెళ్ళాలనుకునే వారికి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, డిప్లొమా ఇన్ వొకేషనల్ కోర్సులు ఉంటాయి। 13, ఇక ఆర్ట్స్ రంగంలో సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మల్టీమీడియా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, హిస్టరీ, హ్యుమానిటీస్, ఫైనాన్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ లాంటి కోర్సులు ఉంటాయి। అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంటర్ తర్వాత ఏ కోర్సు అయినా సరే అభిరుచికి, ఆసక్తికి తగ్గట్టుగా ఎంచుకుంటే చాలా మంచి కెరీర్ని మనం రూపొందించుకోవచ్చు। సో చూసారు కదండి, ఇంటర్మీడియట్ తర్వాత మనం ఏ ఏ కోర్సులు చేయాలి, ఏ ఏ కోర్సులు చేస్తే మన జీవితం, మన లైఫ్ అభివృద్ధి దిశగా వెళ్తుంది అని చెప్పనేది। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ।